ఇప్పటిదాకా శమము విచారణ ఈ రెండింటిని గురించి వివరించినటువంటి వశిష్ఠ మహర్షి ఇప్పుడు మూడవదైనటువంటి సంతృష్టి దీని గురించి వివరించబోతూ ఉన్నాడు. ఈ సంతృష్టినే సంతోషము తృప్తి అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తాం. చూడండి, భాగవతంలో చెప్తాడు, తృప్తింజందని మనుజుడు సప్తద్వీపం వలనైన తక్కమ్మడునే అంటాడు. కాబట్టి మానవుడికి తృప్తి అనేది ఉండాలి, దేని మీద కూడా ఆశ అనేది ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్తాడు. అదే విషయాన్ని ఇక్కడ ఈ వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుడితో చెబుతూ ఉన్నాడు. ఓ రామచంద్ర, సంతోషము అంటే దీన్నే సంతృష్టి అని అంటారయ్యా, ఇది మహదైశ్వర్యం, చాలా గొప్పదైనటువంటి ఐశ్వర్యం ఇది. దీనివల్ల అనేక మంది మానవులు సుఖపడుతూ ఉంటారు. ఇటువంటి సంతోషంతో చిరకాలము విశ్రాంతి పొందినటువంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారయ్యా, వాళ్ళంతా కూడా పరమ శాంతమైనటువంటి చిత్తం కలిగినటువంటి మహాపురుషులు. వాళ్ళు అఖండమైనటువంటి ఈ సామ్రాజ్యాన్ని కూడా గడ్డి పరకలాగా చూస్తారు, తృణప్రాయంగా చూస్తారు ఈ సామ్రాజ్యాన్ని. అటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారయ్యా. కాబట్టి సంతృష్టి అనేటటువంటి చాలా గొప్పదైంది. ఈ సంతృష్టి ఉన్నటువంటి వారికి ఏ రకమైనటువంటి దుఃఖము ఉండదు, దరిద్రము అనేటటువంటిది ఉండదు. సామాన్యమైనటువంటి మానవులు భావించేటటువంటి ఈ దరిద్రము అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ సంతృప్తిని చెందినటువంటి మానవుడు, ఈ సంతృప్తిని పొందినటువంటి మానవుడు ఉన్నాడే, అతడు మాత్రం ఏహి దుఃఖము అనేది పొందడు. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి దరిద్రం వచ్చినా, ఎటువంటి బాధలు వచ్చినప్పటికీ కూడా అతడు ఏహి చెదరడు, కదరడు, బెదరడు, అలాగే ఉంటాడయ్యా. ప్రాప్తించినటువంటి వస్తువుల మీద కోరిక లేనటువంటి వాడు. ఓ రామచంద్ర, లోకంలో ఎక్కువగా సుఖాన్ని పొందేటటువంటి వాడు ఎవరు అంటే, కోరికలు లేనటువంటి వాడే సుఖాన్ని పొందుతాడు. ఏ వస్తువుని కూడా కావాలి అని కోరనటువంటి వాడు మాత్రమే సుఖాన్ని పొందుతాడు. ప్రాప్తించనటువంటి వస్తువుల మీద కాంక్ష అనేది, ఆశ అనేది లేనటువంటి వాడు, అలాగే ప్రాప్తించినటువంటి వస్తువుల మీద వాటిని అనుభవించాలి అనేటటువంటి కోరిక కాకుండా వాటి యందు మిథ్యాత్వాన్ని పెంపొందింపజేసుకున్నటువంటి వాడు, అంటే మనం దొరకనటువంటి వాటి మీద ఆశ అనేది లేదు కాబట్టి వాటిని గురించి ఎప్పుడూ మనం బాధపడం. ఇక రెండవది, దొరికినటువంటి మనకి అనుగూడినటువంటి విషయాలన్నీ కూడా, ఇవన్నీ కూడా మిథ్య, ఇవన్నీ కూడా మిథ్యే, అసలు ఇవేమి కూడా శాశ్వతం కాదు కాబట్టి వాటి ఎందు ఆశ ఉండదు. ప్రాప్తించినటువంటి వాటి మీద ఆశ ఉండదు, ప్రాప్తించనటువంటి వాటి ఎందు కూడా ఏమాత్రము కోరిక అనేది ఉండదు. ఇలాంటి వాడికి హర్షము శోకము అనేది ఎప్పుడూ కూడా ఉండవు. ఏదైనా వస్తువు అతనికి ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా ఒకే రకంగా ఉంటాడు. సుఖము దుఃఖము మొదలైనటువంటి ఈ ద్వంద్వములు అనేవి ఏవీ లేకుండా ఉంటాడు. అటువంటి మానవుడే సంతృష్టుడు అని చెప్పబడుతూ ఉంటాడయ్యా. ఎవరికైతే కోరికలు అనేవి లేవో, ప్రాప్తించనటువంటి వాటి కోసం ఎవరైతే ఎదురు చూడడో, ప్రాప్తించినవన్నీ కూడా మిథ్యా వస్తువులు అని ఎవరైతే భావిస్తూ ఉంటాడో, వస్తువు ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా సమానంగా ఎవరైతే చూస్తూ ఉంటాడో, సుఖదుఖాలు అనేటటువంటి ద్వంద్వములు ఎవరికైతే ఉండవో అటువంటి మంత్రుడే సంతుష్టుడు, అతన్నే సంతుష్టుడు అని అంటారయ్యా రామచంద్ర. ఎవరికైతే
మానసికమైనటువంటి శారీరకమైనటువంటి పీడలు అనేవి ఏ లేకుండా ఉంటాయో అతడే సంతృప్తుడు. శరీరంతో గాని మనసు వల్ల గాని ఏ వస్తువును కోరనటువంటి వాడు అతడే సంతృప్తుడయ్యా. ఒకవేళ అతడు నిజంగానే దరిద్రుడయ్యన్నప్పటికీ కూడా త్రిలోకాధిపతి అయినటువంటి ఆ దేవేంద్రుడి కన్నా కూడా సుఖం అనుభవిస్తూ ఉన్నాడు అని అతన్ని మనం చెప్పవచ్చును. అతడే సుఖవంతుడు. గతంలో మనం ఈ రకమైనటువంటి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం చూడండి. ముల్లోకాలు ఏడుతూ ఉన్నటువంటి ఆ దేవేంద్రుడి కన్నా కూడా నాలుగేళ్లలో దొరికినటువంటి ఆహారాన్ని భిక్షాటనం చేసుకుని దాన్ని తిని ఊరి చివర ఉన్నటువంటి చెట్టు కింద విశ్రాంతి తీసుకునేటటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, ఆ బిచ్చగాడు ఎవరైతే ఉన్నాడో వాడే సుఖపడుతూ ఉన్నాడు, వాడే హాయిగా ఉన్నాడు అని కూడా మనం చెప్పుకున్నాం. దీనికి కారణం ఏమిటి అంటే ఈ బిచ్చగాడికి ఉన్నది లేదు, పోయింది లేదు. అతడి దగ్గర ఏమైనా ఉంటే కదా పోవటానికి, కాబట్టి ఇతనికి ఏ రకమైనటువంటి బాధ అనేది ఉండదు. కానీ దేవేంద్రుడికి మాత్రం తన యొక్క సింహాసనము, తన యొక్క పదవి ఎవరైనా పట్టుకెళ్లిపోతారేమో అని దాని మీద భయము, బాధ ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే దేవేంద్రుడేమో అంతమైనటువంటి దుఃఖంతో అశాంతితో రగిలిపోతూ ఉంటాడు. ఈ బిచ్చగాడికి అటువంటివి ఏమీ ఉండవు. అదే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఎవరికైతే శారీరకమైనటువంటి పీడ ఉండదో, ఎవరికైతే మానసికమైనటువంటి పీడ ఉండదో అటువంటి మానవుడే సంతృప్తి కలిగినటువంటి వాడు. మహారాజు అనుభవించేటటువంటి సుఖాన్ని అంతకన్నా ఎక్కువైనటువంటి సుఖాన్ని ఇతడు అనుభవిస్తాడయ్యా. స్వయంగా తన ఆత్మయందు నిరతిశయమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటటువంటి వాడు అంటే తన ఆత్మలోనే ఆ పరమాత్మ స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకున్నటువంటి వాడు, ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు, అతను మాత్రమే ఈ రకమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు. ఓ రామచంద్ర, ఈ కారణం చేతనే తృష్ణ అనేటటువంటి దాన్ని సంపూర్ణంగా మనం వదిలిపెట్టేయాలి. తృష్ణ అంటే కోరిక, మోహం. ఈ మహామోహాన్ని ముందు వదిలిపెట్టాలయ్యా. మహామోహం అనేది నశిస్తేనే మానవుడికి ఈ సంతోషము అనేది కలుగుతుంది. అందుచేత మహామోహాన్ని ముందు వదిలిపెట్టేయాలి. ఆ తర్వాత ఈ సంతృప్తితో పూర్ణమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడై అతడు ఈ సుఖాన్ని పొందాలి. మహారాజు దగ్గరికి సేవకులంతా వచ్చి ఎలా అయితే చేరతారో అలాగే సంతృప్తి కలిగినటువంటి వారికి, పూర్ణమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారికి అన్ని రకాలైనటువంటి ఆనందములు ఇవన్నీ కూడా అతడి వద్దకు వచ్చి చేరతాయ్యా. రాజుగారి దగ్గరికి చేరినటువంటి సేవకుల్లాగా ఇవన్నీ కూడా అతడి దగ్గరకు వచ్చి చేరతాయి. మానవుడు ఎవరైతే స్వయంగా తన ఆత్మయందు సంతృప్తుడై సమగ్రుడై ఉంటాడో, ఎప్పుడైతే తన ఆత్మయందు తాను సమగ్రుడై ఉంటాడో, అప్పుడు అతడి యొక్క మానసికమైనటువంటి పీడలన్నీ కూడా పటాపంచలైపోతాయి. వర్షాకాలంలో వచ్చినటువంటి వర్షం వల్ల ఈ దుమ్ము ధూళి అనేది ఎలా అయితే కొట్టుకుపోతుందో అదే రకంగా ఈ మానవుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి విచారములు, బాధలు అనేవన్నీ కూడా కొట్టుకుపోతాయ్యా. ఎప్పుడు? ఎప్పుడైతే అతడు స్వయముగా తన ఆత్మయందు సంతృప్తుడై ఉంటాడో, సంతృప్తి కలిగి ఉంటాడో, అప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సంతృప్తి అనేటటువంటిది మానవుడు తప్పనిసరిగా పొందాలి. ఇలా సంతృప్తి పొందినటువంటి మానవుడు ఈ లోకంలో అమితమైనటువంటి సుఖాన్ని పొందుతాడు అని చెప్తూ ఉన్నాడు. ఇలా ఈ సంతృప్తి అనేటటువంటి దాన్ని వివరించి ఇప్పుడు నాలుగవదైనటువంటి సజ్జన సాంగత్యము, ఇదే సాధుజన సాంగత్యము అని అంటూ ఉన్నాడు. ఈ సజ్జన సాంగత్యాన్ని గురించి వివరించబోతూ ఉన్నాడు ఈ వశిష్ఠ మహర్షి. దాని గురించి చెబుతూ ఉన్నాడు చూడండి. ఓ శ్రీరామచంద్ర, ఈ ప్రపంచంలో
సర్వకాల సర్వావస్థలయందు మానవుడు ఈ సంసారాన్ని దాటడం కోసం ఉత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే సజ్జన సాంగత్యము. దీన్నే బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సజ్జన సాంగత్యము అనేటటువంటి చాలా గొప్పదైనటువంటిది. అన్ని రకాలైనటువంటి సంశయాలని కూడా ఇది తీర్చిపారేస్తుంది. అన్ని రకాలైనటువంటి బాధలకి కూడా ఉపశమనము అనేది చూపిస్తుంది. కాబట్టి సజ్జన సాంగత్యము అనేటటువంటిది చాలా చాలా గొప్పదైనటువంటిది. అందుకే భాగవతంలో చూడండి, శ్రీకృష్ణ భగవాను అడుగుతాడు, చూడండి, నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడు నెయ్యమును నితాంత అపార భూత దైవ్యను తాప సంబంధాలు నాకు దయచేయగదే అంటాడు. నీ పాదార్చకులతోడి నెయ్యమును అంటే సజ్జన సాంగత్యం నాకు కావాలి అని అడుగుతాడు. కాబట్టి ఇక్కడ సజ్జన సాంగత్యము అనేది చాలా గొప్పదైనటువంటిది. సంసారము అనేటటువంటి ఈ మహాసాగరాన్ని దాటడానికి అత్యుత్తమమైనటువంటి మార్గం ఏమిటి అంటే ఈ సజ్జన సాంగత్యం ఒకటి. అందుకే ఇక్కడ చెప్పాడు మోక్ష సామ్రాజ్యానికి ద్వారపాలకులు నలుగురు అన్నారు. చూడండి, ఈ నలుగురులోనూ ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఈ నాలుగు కూడా చాలా గొప్పదైనటువంటివి. శమము, విచారణ, సంతృప్తి, సజ్జన సాంగత్యం. ఇప్పుడు మొట్టమొదటి మూడు చెప్పి సజ్జన సాంగత్యాన్ని గురించి చెప్పబోతూ ఉన్నాడు రామచంద్ర. జ్ఞానుల యొక్క సాంగత్యము అనేటటువంటి చాలా గొప్పదయ్యా, ఇది సామాన్యమైనటువంటిది కాదు. అది ఎంత గొప్పది అంటే నీ స్వజనం అంతా మరణించినప్పటికీ జ్ఞానుల యొక్క సాంగత్యంతో దుఃఖము అనేది ఏమాత్రము పొందవు, మహాసంతోషంగా నేను జీవితాన్ని గడపగలుగుతావయ్యా. నీ ధనధాన్యాలు పూర్తిగా అపహరించబడినప్పటికీ సజ్జన సాంగత్యం గనక ఉన్నట్లయితే నువ్వు ఏమాత్రము దుఃఖించవు, నువ్వు సుఖంగానే ఉండగలుగుతావు. ఒకవేళ నీకు మరణము ఆసన్నమైనప్పటికీ కూడా ఉత్సవంలో ఉన్నట్టుగా మహా ఆనందంగా ఉంటావు. నువ్వు మరణించబోతూ ఉన్నప్పటికీ కూడా సజ్జన సాంగత్యం గనక నీకు ఉన్నది అంటే ఉత్సవాల్లో ఉన్నట్టుగా మహా ఆనందంతో ఉంటావయ్యా. ఒకవేళ మహాభయంకరమైనటువంటి ఆపదలు ఏమైనా సరే వాటి లేనప్పటికీ కూడా సజ్జన సాంగత్యము అనేది గనక ఉన్నట్లయితే నువ్వు ఏమాత్రము ఆదరవు బెదరవు ఏమాత్రము చెలించకుండా అలాగే ఉండిపోతావయ్యా. కాబట్టి ఈ సజ్జన సాంగత్యము అనేటటువంటి చాలా చాలా ఉత్తమమైనటువంటిది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తూ ఉన్నాడు. మనం తోటలో అనేకమైనటువంటి చెట్లు, పూల చెట్లు, పండ్ల చెట్లు వీటన్నింటినీ కూడా పెంచుతూ ఉన్నాం. ఆ చెట్లకి ప్రతి పూట కూడా మనం నీళ్లు పోస్తాం. అలా నీళ్లు పోయటం వల్ల ఆ చెట్లు మనకి ఉపయోగించేటువంటి భగవంతుని యొక్క అలంకారానికి ఉపయోగించేటువంటి, పూజకి ఉపయోగించేటువంటి పూలు, అలాగే భగవంతుని యొక్క నివేదనకు అవసరమైనటువంటి పండ్లు, ఇవన్నీ కూడా గుత్తులు గుత్తులుగా మనకి కాస్తూ ఉంటాయి, పూస్తూ ఉంటాయి. ఆ చెట్లు పూలు పూస్తూ ఉంటాయి, కాయలు కాస్తూ ఉంటాయి, పండ్లు పండుతూ ఉంటాయి. అలాగే సాధుజన సాంగత్యము అనేటటువంటిది ఉన్నదే, దీనివల్ల ఉజ్వలమైనటువంటి వివేకము, ఈ వివేకము అనేది జనిస్తుందయ్యా. ఇది సామాన్యమైనటువంటిది కాదు. ఈ ఉజ్వలమైనటువంటి వివేకము అంటే ఇది జ్ఞానజ్యోతులు. దీనివల్ల అజ్ఞానము అనేటటువంటి అంధకారం పూర్తిగా పటాపంచలైపోతుంది. శాస్త్రాలని మనం అభ్యసించాం, మనం శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ చదివాం, కానీ సజ్జన సాంగత్యం గనక చేసినట్లయితే ఆ శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలు, వాటి మీద మనకు వచ్చేటటువంటి అనుమానాలు, ఈ వివరణ అనేదంతా కూడా మనకి ఇక్కడ జరుగుతుందయ్యా. మనకుండే అనుమానాలన్నీ కూడా తీరిపోతాయి. దానివల్ల జ్ఞాన జ్యోతులు అనేది ప్రకాశిస్తాయ్యా రాఘవ. మానవుడి శరీరంలో తాపము అనేది ఉంటుంది, త్రివిధమైనటువంటి తాపాలంటే చూడండి, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనేటువంటి తాపాలు, త్రివిధమైనటువంటి తాపాలు, వీటినే తాపత్రయము అని అంటారు. ఈ తాపాలన్నీ కూడా నశించిపోవాలి అంటే సజ్జన సాంగత్యము అనేటటువంటిది ఒక్కటే మార్గం.
అంతేకాదు ఈ సజ్జన సాంగత్యము అనేటటువంటిది ఎంత గొప్పది అంటే చల్లగా అతి నిర్మలంగా ఉండేటటువంటి గంగానదిలో స్నానం గనక చేసినట్లయితే మానవుడి యొక్క పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. అలాగే సజ్జన సాంగత్యం గనక చేసినట్లయితే నీలో ఉన్నటువంటి అజ్ఞానము అనేది పూర్తిగా నాశనమైపోతుంది. ఓ రామచంద్ర, గంగానదిలో స్నానం చేసి పవిత్రమైనటువంటి వారికి ఇంకా తీర్థాటనం ఎందుకయ్యా? క్షేత్ర దర్శనం వల్ల ఉపయోగం ఏమిటయ్యా? తపస్సు చేత గాని దానం చేత గాని యజ్ఞం చేత గాని అతను సాధించేటువంటిది ఏమీ లేదు. గంగానదిలో స్నానం చేస్తే అటువంటి పవిత్రత అనేది దొరుకుతుంది. అలాగే ఇక్కడ కూడా సజ్జన సాంగత్యం గనక చేసినట్లయితే అన్నింటికన్నా ఉత్తమమైనటువంటి ఆత్మజ్ఞానము అనేది పొందుతాడు మానవుడు. కాబట్టి ఓ రామచంద్ర, సజ్జన సాంగత్యము అనేది పరమోత్తమమైనటువంటిది అని పెద్దలందరూ కూడా చెబుతూ ఉన్నారయ్యా. అయితే ఇలాంటి సజ్జలు ఎక్కడ దొరుకుతారు అనేటటువంటి అనుమానం వస్తుంది మనకి. ఈ అనుమానం ఆ రోజున రామచంద్రుడికి వచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ మనకు మాత్రం వస్తుంది. నిజమేనండి మీరు చెప్పారు, ఇటువంటి సజ్జలు ఈ సజ్జనులు ఎక్కడ దొరుకుతారు మాకు, వాళ్ళని మేము ఎక్కడ కలుసుకోగలం, ఇది మనకు వచ్చే అనుమానం. దీనికి సమాధానం చెబుతూ ఉన్నాడు ఈ సజ్జనులు ఎక్కడ దొరుకుతారు అంటే, మనం అడగకుండానే చెబుతూ ఉన్నాడు చూడండి, మన ప్రశ్నకి సమాధానం కూడా చెబుతూ ఉన్నాడు ఈ వశిష్ఠ మహర్షి. విశ్రాంత మనసో ధన్య ప్రయత్నేన పరేణహి దరిద్రేనే ఉన్నయ ప్రేక్షణీయా హి సాధన. ఓ రాఘవ, పరమాత్మయందు విశ్రాంతి పొందినటువంటి మనస్సు కలిగినటువంటి వాళ్ళు అంటే ఈ సాధువుల యొక్క మనస్సు అనేది, ఈ సజ్జనుల యొక్క మనస్సు అనేది నిరంతరము పరమాత్మ యొక్క చింతనలోనే ఉంటుంది. సర్వకాల సర్వావస్థలయందు ఆ పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళయ్యా ఇక్కడ సజ్జనులు అంటే. అటువంటి మహాత్ములైనటువంటి ఈ సాధు పురుషులు, ఈ సజ్జనులు ఎక్కడ ఉంటారు అంటే, దరిద్రంతో బాధపడుతూ ఉన్నటువంటి వాడు మనును కావాలి అని ఏ రకంగా అయితే అహర్నిశను వెతుకుతూ ఉంటాడో, అలాగే మనం కూడా ఈ సాధు పురుషులు సజ్జనులు ఎక్కడ ఉంటారు అనేటటువంటి విషయాన్ని అత్యంతమైనటువంటి పరిశ్రమతో కష్టంతో వాళ్ళని మనం వెతుక్కోవాలి అని చెప్తూ ఉన్నాడు. ఎవరో మహానుభావుడు వచ్చి ఎదుర్కొన్నాను ఉంచుని నేను సజ్జనుణ్ణి సాధు పురుషుణ్ణి నీకు నేను ఉపదేశం చేస్తాను అని ఎప్పుడూ మనం ముందుకు రాడు. ఒకవేళ అతడు నిజంగా అలా వచ్చినప్పటికీ కూడా మనం అతన్ని నమ్మం. ఎందుకని అంటే అయాచితంగా వచ్చినటువంటి దేని మీద కూడా మనకి నమ్మకం అనేటటువంటిది ఉండదు, దాని మీద మనకి విలువ అనేది ఉండదు. మనం అత్యంతమైనటువంటి శ్రమకి వచ్చి దాన్ని మనం సాధించుకోవాలి. అందుకే ఈ సజ్జనులు అనేటటువంటి వాళ్ళు, ఈ సాధు పురుషులు ఎక్కడ ఉంటారు అంటే వాళ్ళని చాలా కష్టపడి వెతుక్కోవాలయ్యా అని చెప్తూ ఉన్నాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అజ్ఞానము అనేటటువంటి గ్రంథులన్నీ కూడా విచ్ఛిన్నమైపోయినటువంటి వాళ్ళు. వీళ్ళు గ్రంథి అనేటటువంటి మాటకి గతంలో అర్థం చెప్పుకున్నాం మనం చూడండి, లౌకికమైనటువంటి బంధనాలు ఏవైతే ఉన్నాయో వాటినే మనం గ్రంథులు అని అంటాం. అదే గ్రంథి అంటే లౌకికమైనటువంటి బంధనం, అది దాన్నే గ్రంథి అని పిలుస్తారు. ఇటువంటి బంధనాలన్నీ కూడా, లౌకికమైనటువంటి బంధనాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయినటువంటి వాడు అంటే గ్రంథులన్నీ కూడా నాశనమైపోయినటువంటి వాడు. ఎప్పుడైతే లౌకికమైనటువంటి బంధనాలు అనేవి విచ్ఛిన్నమైపోయినాయో అప్పుడు వారికి ఆత్మస్వరూపము అనేది తెలుస్తుంది. అదే కదా గతంలో మనం చెప్పుకున్నది, లౌకికమైనటువంటి బంధనాల నుంచి విడిపోయటమే అదే విముక్తి, దాన్నే ముక్తి అంటారయ్యా. లౌకికమైనటువంటి బంధనాల నుంచి విముక్తి పొందటాన్నే ముక్తి అంటారు. కాబట్టి
ఈ గ్రంథులన్నింటి నుంచి కూడా విడిపడినటువంటి వాడు, అతడే ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు, అతడే అందరితోనూ కూడా మహనీయుడు, మహానుభావుడు, సాధు పుంగవుడు, సజ్జనుడు అని నమస్కరింపబడుతూ ఉంటాడు. అటువంటి మానవుణ్ణే మనం సేవించాలి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ఉపాయం చెప్పాడు. ఈ సజ్జనుడైనటువంటి పురుషుణ్ణి మనం ఎలా తెలుసుకోవాలి అంటే, లౌకికమైనటువంటి బంధనాలు అనేవి ఏవి లేనటువంటి వాడు, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఇతడయ్యా సజ్జనుడంటే అన్నాడు. మరి ఈ సజ్జనుడు ఎక్కడ ఉంటాడు, ఎలా తెలుసుకోవాలి మనం ఈ సజ్జనుణ్ణి? ఈ జగత్తులో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అతడికి నమస్కారం చేస్తూ ఉంటారు. అటువంటి మహానుభావుడు ఇక్కడ ఈ మహాత్ముల ఈ ప్రజలంతా కూడా ఈ జనులంతా కూడా అతన్ని మహాత్ముడిగా గుర్తించి అతన్ని సేవిస్తూ ఉండాలి, అతన్ని సేవిస్తూ ఉంటారు. ఎందుకని అంటే సంసార సాగరాన్ని దాటేటటువంటి ఉపాయం చెప్పేటటువంటి వాడు ఆ మహానుభావుడే. ఎందుకనంటే తాను తరించాడు, అజ్ఞాన గ్రంథులు అనేవి అతనికి తెగిపోయినాయి కాబట్టి ఈ గ్రంథులు ఎలా తెగుతాయో మనకు కూడా చెప్పగలిగినటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి అతన్ని గనక మనం సేవించినట్లయితే ఈ అజ్ఞానము అనేటటువంటి గ్రంథులన్నీ కూడా మనం తెంపుకోవచ్చునయ్యా. ఓ రామచంద్ర, సంతోష సాధుసంగత్య విచారోధ సమస్తథ ఏతయేవ భవంబోధ ఉపాయాస్తరణే శృణాం. ఓ రామచంద్ర, సంతోషము, సాధుజన సాంగత్యము, విచారణ శమము, ఈ నాలుగేనయ్యా సంసారము అనేటటువంటి ఈ మహాసముద్రాన్ని దాటడానికి ఉపాయములు. ఈ నాలుగింటి చేతనే ఈ సంసారము అనేటటువంటి ఈ మహాసముద్రాన్ని దాటాలయ్యా. కాబట్టి ఈ నాలుగింటిని గురించే ఈ నలుగురే మోక్ష సామ్రాజ్యానికి ద్వార పాలకులు అని మనం చెబుతున్నాం. సంతోష పరమో లాభ సత్సంగ పరమాగతి విచార పరమం జ్ఞానం శమోహి పరమం సుఖం అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఓ రామచంద్ర, సంతుష్టి అనేటటువంటిదే పరమమైనటువంటి లాభము. సత్సంగ పరమాగతి సత్సాంగత్యము అనేటటువంటిదే పరమగతి. విచార పరమం జ్ఞానం విచారణయే పరమమైనటువంటి జ్ఞానమయ్యా. శమోహి పరమం సుఖం శమము అనేటటువంటిది ఉన్నదే ఇదే మహాసుఖమైనటువంటిది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఓ రాఘవ, ఇక్కడ మనం సంతుష్టి సాధుజన సాంగత్యము విచారణ శమము ఈ నాలుగింటిని కూడా చాలా జాగ్రత్తగా మనం అతి పరిశ్రమ చేత వాటిని అలవరుచుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. సంసారము అనేటటువంటి ఈ దుఃఖాన్ని ఛేదించడానికి పవిత్రములైనటువంటి ఈ చతుర్విధాలైనటువంటి ఈ ఉపాయాల్ని ఎవరైతే అభ్యసిస్తారో వాళ్లే సంసారము అనేటటువంటి ఈ మోహజాలమైనటువంటి సముద్రాన్ని దాటగలుగుతూ ఉన్నారు అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఈ సంసారము అనేటటువంటి ఈ మహాజలసిని దాటించడానికి ఆ పరమేశ్వరుడు ఎవరో వచ్చి నీకు సహాయం చేస్తాడు అని మనంతా కూడా అనుకుంటూ ఉంటాం. నీకు ఎవరు వచ్చి సహాయం చేయరు. నీకు గనక మోక్షాన్ని పొందాలి అనేటటువంటి పట్టుదల లేకపోయినట్లయితే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నీకు గురువు అయినప్పటికీ కూడా నువ్వు మోక్షాన్ని పొందలేవు అనేటటువంటి విషయాన్ని మనం గతంలో చెప్పుకున్నాం. పురుష ప్రయత్నాన్ని గురించి వివరిస్తూ ఉన్నప్పుడు కూడా వశిష్ఠ మహర్షి ఇదే మాటని చెప్పాడు. పురుష ప్రయత్నం చేతనే మానవుడు ముక్తిని పొందగలుగుతాడు అనేటటువంటి విషయాన్ని కూడా అక్కడ వివరించాడు. ఇప్పుడు ఈ సంసారార్ణవం నుంచి బయటపడాలి అంటే మార్గం ఒకటేనయ్యా. ఇప్పుడు మనం చెప్పుకున్నామే నాలుగు రకాలైనటువంటి ఈ ఉపాయాలు, ఈ శత్రు ఉపాయాలు ఇవే ఇక్కడ ఉన్నది, ఇంతకన్నా ఏమీ లేవు. కాబట్టి
ఈ చతురోపాయముల చేతనే సంసారము అనేటటువంటి ఈ మహాసముద్రంలో నుంచి దాన్ని దాటి మానవుడు బయటపడగలుగుతాడు. ఈ సంసారము అనేటటువంటిది మహామోహమయమైనటువంటిది. అటువంటి మోహం నుంచి ఆ మహామోహాన్ని దాటి ఈ మానవుడు ఇవతలికి రాగలుగుతాడయ్యా. కాబట్టి ఈ చతుర్విధాలైనటువంటి ఈ ఉపాయాల్ని కూడా ప్రతి మానవుడు, అంటే మోక్షం కావాలి అనుకునేటటువంటి ఈ మానవుడు తప్పనిసరిగా వీటిని అనుసరించాలి. ఈ ఉపాయాలనే ప్రతి వాడు కూడా ఆచరించాలి అని చెబుతున్నాడు ఇక్కడ.